హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈ రోజున మనం గంగోత్రి వెళ్దామా? చార్ ధామ్ యాత్ర సాధారణంగా అందరూ హరిద్వార్ నుంచి కానీ ఋషికేశ్ నుంచి కానీ బయలుదేరి వెళ్తారు. ఈ రోజున మనం గంగోత్రి ఋషికేశ్ నుంచి వ్యాన్లో వెళ్దాం. గంగోత్రి హిందువులకు అతి పవిత్రమైన పుణ్యస్థలం. హిమాలయ పర్వతాలలో మంచుతో కప్పబడి గంగోత్రి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గంగోత్రిలో భగీరథి నదికి కుడి తీరమన గంగామాత ఆలయం నెలకొని ఉంది. గంగోత్రిలోని భగీరథి జలాలను రామేశ్వరమునకు తీసుకుపోయి శ్రీ రామేశ్వరునికి భక్తి ప్రపత్తులతో అర్పిస్తారు. గంగోత్రి వద్ద ఒక శిల ఉంది. ఈ శిలనే భగీరథి శిల అంటారు. ఈ శిల మీద భగీరథుడు తపస్సు చేశాడట. ఈ గంగోత్రి మందిరాన్ని ఏ స్థాప అని ఆయన కట్టించాడని, మరికొందరు జైపూర్ మహారాజ్ నిర్మించాడని అంటారు. ఎవరు నిర్మించినప్పటికీ గంగాజీ మందిరము మాత్రం చాలా అందంగా ఉంటుంది. గంగోత్రులు తర్పణాలు, శ్రాద్ధ విధులు నిర్వర్తించి పితృదేవతలకు స్వర్గప్రాప్తిని కలుగుజేస్తారు. अरे आशा तक अरे चूँ कदल నెక్స్ట్ టైం మరో టెంపుల్ విజిట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ iSmart RBL ఛానల్.